వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్ నాలెడ్జ్ క్లబ్. నేను మీ ప్రశాంత్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మెయిల్కి పొందవచ్చు. అవర్ టుడేస్ వర్డ్ మర్సీ, MERCY, మర్సీ. ఇక్కడ ఈ తర్వాత ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ సైలెంట్ అయిపోతుంది. సో మనం దాన్ని ఏం చేయకూడదు అంటే ప్రొనౌన్సియేషన్ చేయకూడదు. సో ఎందుకంటే ఈ అనేది ఒక ఓవెల్ కాబట్టి, సో ఓవెల్ తర్వాత ఆర్ ఎప్పుడు వచ్చినా సరే ఆర్ అనేది సైలెంట్ అయిపోతుంది మోస్ట్లీ వర్డ్ మధ్యలో. ఓకేనా? అయితే అందుకే దాన్ని మనం మర్సీ అని చదవాలి, MERCY, మర్సీ. ఓకేనా? నౌ లెట్ అస్ అబ్జర్వ్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మర్సీ. ఓకే, మర్సీ మీన్స్ కనికరము, కరుణ, కృప, దయ. ఓకేనా? నౌ లెట్స్ అబ్జర్వ్ ద ఇంగ్లీష్ మీనింగ్ ఆల్సో. కంపాషన్ ఆర్ ఫర్గివ్నెస్ షోన్ టువర్డ్స్ సమ్వన్. ఓకే, నౌ లెట్స్ అబ్జర్వ్ అన్ ఎగ్జాంపుల్ ఇయర్. ఐ ప్రే ఫర్ ద గాడ్స్ మర్సీ ఆనర్స్. నేను మా మీద దేవుని యొక్క దయ కొరకు ప్రార్థిస్తున్నాను. ఓకే, ఈ ఒక వర్డ్ యూజ్ చేసి మీరు ఇప్పుడు ఒక వర్డ్ సెంటెన్స్ ప్రిపేర్ చేసి దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయగలరు. ఓకేనా? లెట్స్ గో టు అవర్ టుడేస్ క్వశ్చన్. అవర్ టుడేస్ క్వశ్చన్ ఇన్ తెలుగు. అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? క్వశ్చన్ వన్స్ అగైన్ ఇన్ ఇంగ్లీష్ వెర్షన్. In which year did the Indian Space Research Organization ISRO, ISRO, okay, for space experiments was established? Now you can guess the answer. The answer is 1969. అంటే 1969లో ఈ యొక్క ఇస్రోని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్ అస్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ అవుట్.